చిన్న శంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనరులను మెదక్ ఆర్డీఓ సాయిరాం పరిశీలించారు. మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద పల్లె ప్రగతిలో భాగంగా నాటిన మొక్కలను ఆయన పరిశీలించి వాటి ఎదుగుదల కూడా బాగా ఉండడంతో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో పాటు మండల అధికారులను ఆయన అభినందించారు. మండలంలోని ప్రతి గ్రామంలో కూడా చిన్న శంకరంపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని పల్లె ప్రకృతి వనంలో భాగంగా మొక్కలు నాటి వాటిని ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మిగతా 5 గ్రామాల్లో కూడా భూ సమస్య వెంటనే పరిష్కరించి ప్రకృతి వనం ఏర్పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఈజీఎస్ ఏపీ వెంకటసాయి గౌడ్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవితో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఒకే రకమైన చెట్లు దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల గ్రోత్ సమంగా ఉంటుందనే ఉద్దేశంతో మిక్స్గా అంటే స్టేట్ వెళ్ళే చెట్లు వెళ్తే పక్కన కొంచెం ఊళ్ళో వచ్చే చెట్లు అలా పెడితే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయని మనం సజెస్ట్ చేయడం. చాలా బాగుంది, వర్క్ అయితే చాలా బాగుంది, నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. దీన్ని మిగతా దగ్గర కూడా ఇలాగే చేసినట్టయితే పలు ప్రకృతి వనాలు నిజంగానే పబ్లిక్ పనికొచ్చినట్టుగా ఉంటాయని నాకు తెలుసు. ఇలాగే కంటిన్యూ చేసి కొంచెం ఏదైతే గ్రాంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం నంబర్స్ గురించి పెట్టకుండా కొంచెం గ్రాండ్గా పెడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశాను.